హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెన్స్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను మన ఛానల్లో హెయిర్ కేర్ గురించి వీడియో చేసి చాలా డేస్ అయిపోతుంది కదండి యాక్చువల్గా మా ఆయనకి హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఇంకా ఇంట్లో పనులు అండ్ మా ఆయన చూసుకోవటం ఇంకా కశ్వీని మేనేజ్ చేయటం అన్నీ ఏమన్నా కావాలన్నా సరే బయటికెళ్ళి తీసుకురావాలంటే ఇంకా నేనే వెళ్ళాలన్నమాట సో అన్నీ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేయడం అనేది కొంచెం కష్టమైపోతుంది ఈ బిజీ షెడ్యూల్ వల్ల అందుకే నా హెయిర్ కేర్ వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకోలేకపోతున్నానండి అయితే ఒక సూపర్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చే హోమ్ రెమెడీని మీకు చూపించబోతున్నానండి ఇదైతే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కానివ్వండి ఈ హెయిర్ స్మూత్నింగ్కి అండ్ డాండ్రఫ్ రఫ్ ఉన్నా సరే ఎట్లే తగ్గించి మనకి ఇక జుట్టు పెరగదు అనుకున్న వాళ్ళకు కూడా హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది ట్రస్ట్ మీ ఎందుకంటే నా ఫేవరెట్ అనమాట నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఇది యూజ్ చేసినప్పటి నుంచి నా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట అందుకనే మీకు కూడా చూపించబోతున్నాను ఈరోజు మరి లేట్ లేకుండా హోమ్ రెమెడీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం రైస్ వాటర్ని తీసుకోవాలి అది ఎలా అంటే రైస్లో వాటర్ వేసి మనం ఒకసారి కడిగి ఆ వాటర్ని పడేయాలి తర్వాత సెకండ్ టైం వాటర్ వేస్తాం కదా అప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోకుండా కొద్దిగా అంటే ఒక గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా వేసుకొని నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని ఇలాగ ఒక బౌల్కి వంపేసుకోండి తర్వాత మనం దాంట్లో వేరే వాటర్ వేసి మనం రైస్ వండుకోవచ్చు ఇవి నీళ్ళు కదా ఎనుములకి ఆవులకి వేస్తాము మన హెయిర్కి ఎలా అప్లై చేస్తామని అసహించుకోకుండా నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవ్వండి మీ హెయిర్ టెన్ టైమ్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది నార్మల్గా పెరిగే కంటే నేను గ్యారంటీ అనమాట ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి రెడ్ ఆనియన్స్ అవి వేసుకోండి మీతో ఉంటే ఒకవేళ ఇవి లేదు అంటే పెద్ద ఆనియన్ని ఒకటి కట్ చేసి వేసుకోండి నార్మల్గా మనకు తెలుసు కదా ఆనియన్ జ్యూస్ పెడితే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అనేసి సో ఇవి అండ్ మెంతులు కూడా టూ స్పూన్స్ వాష్ చేసి పెట్టుకోండి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లిని యూస్ చేయటం వల్ల మన హెయిర్ స్ట్రెంథనింగ్ అవుతుంది ఇంకా హెయిర్ బ్రేకేజెస్ని ని తగ్గిస్తుంది ఎవరికైతే స్పిటెన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది వెల్లుల్లి అండ్ ఇంకా వాల్యూమ్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ హెయిర్ వాల్యూమ్ వచ్చేకి హెల్ప్ చేస్తుంది మెంతులు అనేవి మన హెల్త్కే కాదు హెయిర్ కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్ అవ్వటానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ స్కాల్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనము హీట్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇలాగ బాగా మరగనివ్వండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనం వేసిన ఇంగ్రీడియం అన్ని కూడా బాగా బాయిల్ అయిపోయినాయి ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా ఈ రైస్ వాటర్ వచ్చేసాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా చల్లారేంత వరకు అలాగే పక్కన పట్టేసుకోండి చల్లారిన తర్వాత మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫిల్టర్ సహాయంతో మొత్తం వడగట్ేసుకోండి అయినంతా లేయర్ లాగా ఫామ్ అయిపోయింది చూడండి కొంచెం స్మెల్ అయితే వస్తుంది అయినా ఏం పర్లేదు హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వాటర్ ని తీసుకుంటే నాకు ఈ చిన్న బౌల్ కి అయితే అయింది నా హెయిర్ కి సరిపోతుంది ఇంత వాటర్ ఇప్పుడు ఈ వాటర్ ని ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో వేసేనా మనకి స్ప్రే లాగా చేసి హెయిర్ కి అప్లై చేయొచ్చు లేదు అంటే మనం కార్డన్ తో కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక నేను కాటన్తో అప్లై చేస్తున్నానండి స్ప్రే చేసుకోవడం కంటే కాటన్తో అప్లై చేస్తే స్కాల్ఫ్కి బాగా పడుతుంది అనమాట నాకు అలా అలవాటు అయిపోయింది అందుకనేసి ఇంకా కాటన్తోనే అప్లై చేస్తాను అనమాట అన్ని లిక్విడ్ మాస్క్లు అన్నీ కూడా నేను ఇలాగే కాటన్తో అప్లై చేస్తాను మీరు కావాలంటే స్ప్రే బాటిల్ కూడా యూస్ చేయొచ్చు అది మీ కంఫర్ట్ అండ్ అప్లై చేసే ముందు ఏంటంటే మన హెయిర్ అసలు చిక్కు లేకుండా నీట్గా కూమ్ చేసుకోండి కూమ్ చేసుకున్న తర్వాత హెయిర్ ని చిన్న చిన్న పార్టిషన్స్ లాగా తీసి మొత్తం స్కాల్ఫ్ అంతా బాగా పట్టేలాగా అప్లై చేయండి జుట్టు రాలటం తగ్గి హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలన్నా బాగా పెరగాలన్నా మన స్కాల్ఫ్ అనేది మెయిన్ అనమాట సో ఆ స్కాల్ఫ్ని మనం హెల్తీగా ఉంచుకోవాలి అంటే ఎక్కువ డ్రైనేజ్గా లేకుండా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం ఎక్కువ ఆయిలీగా కూడా ఉండకూడదు అనమాట సో ఎక్కువ ఆయిలీగా ఉన్నా డ్రైనేజ్గా ఉన్నా మన హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత మిగిలిన వాటర్ని మొత్తం జుట్టు అంతా కూడా పట్టేలాగా బాగా అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఇంకా ప్లక్కర్ కానీ లేదంటే కొప్పు కానీ వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది తర్వాత హెడ్ బా చేశారంటే మంచిగా షైనింగ్ అనేది అప్పుడే తెలుస్తుంది అనమాట మనకి నేను మీకు చూపిస్తాను చూడండి నా హెయిర్ అనేది ఎలా షైనీగా ఉంటుందో ఇప్పుడు బిఫోర్ చూడండి బిఫోర్ కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక షాంపూ విషయానికి వస్తే అందరికీ ఒకే షాంపూ సెట్ అవ్వదు కదండి సో మీకు ఏ షాంపూ సూట్ అవుతుందో దాన్ని యూజ్ చేసి హెడ్ బాచ్ చేసుకోండి కానీ ఎప్పుడు కూడా మనము షాంపూని డైరెక్ట్గా తలకి యూజ్ చేయకూడదు మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అయ్యే ఛాన్స్ కాదు అవుతుంది కూడా డైరెక్ట్గా యూజ్ చేయటం వల్ల అందుకే ఇక్కడ నేను గంజిలో మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను ఇది గంజి మనము అన్నం వండిన తర్వాత వంపేసుకుంటాం కదండీ అందులో సాల్ట్ వేయకుండా వంచిన గంజిని మాత్రమే యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హెడ్ బాచ్ చేసిన తర్వాత అసలు హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ అండ్ షైనీగా ఉంది సాఫ్ట్నెస్ అనేది వీడియోలో తెలియదు అనుకోండి మనం టచ్ చేస్తేనే తెలుస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా సాఫ్ట్నెస్ అనేది మీరు కూడా ఫీల్ అవుతారు సో ఇదనమాట ఇవాళ్ళ వీడియో ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే హెల్ప్ఫుల్ కూడా అవుతుంది మీకు కనుక ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతున్నా లేదంటే హ్యాండ్రఫ్ ఉన్నా ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇట్టే సాల్వ్ అయిపోతాయండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ఆ కమెంట్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సో ఇదనమాట ఇవాళ్ళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరగలవు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు పల్లెంట్స్ లాగ్స్ని చూస్తూ ఉండండి బాయ్ సీ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్